మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగళ్ళలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు కర్రలు తీశారు బీర్ బాటిళ్లతో దాడి చేశారు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్లోనే మీరు ప్రయాణం చేయండి మీకు పర్మిషన్ రూట్లో ఉన్న వేరే రూట్లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు వేరే రూట్లో వేరే పార్టీ వాళ్ళు అక్కడెక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే మీరు అక్కడికి వెళ్తామని ఎందుకంటా ఉన్నారు మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది దయచేసి ఆ రూట్ వద్దు మీరు పర్మిషన్ తీసుకున్న మీ రూట్లోనే మీరు పోండయ్యా అని చెప్పి పోలీసులు అంటే ఆ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు బీర్ బాటిళ్లతో దాడి చేశారు చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్నును కూడా పోగొట్టారు అక్షరాల 47 మంది పోలీసుల మీద దాడి చేశారు ఈ రకంగా దాడి చేసి రెచ్చగొట్టి ఆ పోలీసులు ఏదైనా కాలుస్తే శవరాజకీయాలు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని కూడా చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఈరోజు నిజంగా ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలుస్తా ఉన్నాడంట కలిసి ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడట ఈరోజు ఎన్నికల కమిషన్లో తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మోసం చేయగలిగిన వ్యక్తి కుట్రంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే వ్యక్తి ఎన్టీ రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు కానీ ఇదే వ్యక్తులు ఇదే దుర్మార్గస్తులు ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తా ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను రుణాలు కట్టకండి బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిట్ట నిలువున మోసం చేశాడు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఆ అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టద్దండి బాబు ముఖ్యమంత్రి అవుతాడు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు ఆ అక్క చెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువున దగా చేశాడు చివరికి పెద్ద మనిషి పిల్లలను వదలలేదు నిరుద్యోగులను వదలలేదు ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014లో తాను అన్న మాటలు జాబు రావాలి అంటే బాబు రావాలి
ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తాను అన్న మాటలు జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇడు ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చాడు 2000 రూపాయలు నెల్లలా నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అన్నని కూడా అడుగుతా ఉన్నా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా ఎంతమందికి ఇచ్చాడు అని అంటే ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితుల్లో ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఈరోజు ఈ పెద్ద మనిషి మనస్తత్వం కూడా ఎన్నికలకు ముందు ఇదిగో మానిఫెస్టో అని చెప్పి ఒక అందంగా ఉండే మానిఫెస్టోని తీసుకొస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టోని తీసుకొని వచ్చి చెత్త బుట్టలో పడేస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మానిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే ఆయన వెబ్సైట్స్ లో కూడా కనీసం ఆ మానిఫెస్టో కనపడకుండా దాన్ని కూడా మాయం చేస్తాడు ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపించే గొప్ప మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా